वेरी सॉरी रम्या। ये ले रहा। सॉरी रम्या। आरोज़ अला जरूरत ना नी नस्सल एक्सपेक्ट चेले दू। निज़न चप्तरा नी कनेज़ नी नड़कुंडा नी नेक्कड के तीस करनो। पा। ये नव्वु चुसी इन्नी रोज़ लाउतो अंतल सा। आइना नी कुकुवु चाले युकुआ। प्रभु। ఈరోజు ఈవినింగ్ ఇద్దరం బయటికి వెళ్దామా? నేను చెప్పాను కదా రమ్య, ఇవాళ ఈవినింగ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని. మర్చిపోయావా? నేను నీకు ముందే చెప్పాను కదా. ఓ అవును కదా. అవును. సరే ఇవాళ ఈవినింగ్ నువ్వు ఏం చేయబోతున్నావు? నాకు ఇంకేం పని లేదు. మరి అయితే నాతో రా. రావచ్చు, బట్ నాకు ఎవరు తెలియదు కదా. అదొక ప్రాబ్లమ్ రమ్య, నేను ఉన్నాను కదా. నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం, ఓకేనా? ఓకే. పప్పి అత్తర కొట్టేసావు. ఇంటర్నేషనల్ ప్లేయర్ తో కుక్కను కడిగిస్తున్నాడు. ప్రభు తవలెవరా? తవలేమ్మంటున్నానా? ఏంటి ఆలోచిస్తున్నాడు? ఏంట్రా? ఏం లేదు సీనియర్. ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాటర్ ఏంటి చెప్పరా? ఈ పిజ్జాను అందరూ ఎలా తింటారో, జిగట జిగటగా పాచిపోయినట్టు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మూతు ముడుచుకొని కూర్చొనున్నావు. ఏమైంది? లేదు, లాస్ట్ వీకే రావాల్సింది, ఇంకా రాలేదు. అదే ఎవరు రావాల్సింది, ఎవరు రాలేదు? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. తప్పు. వాళ్ళిద్దరు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు. ఇంట్లో ఉన్నప్పుడు? ఇంట్లో ఉన్నప్పుడు ఏం పర్లేదు చెప్పు. వాళ్ళిద్దరికి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయిందా? అవును సీనియర్. వాడరా మగాడు, నువ్వు ఉన్నావు ఎందుకు? వేస్ట్. సరే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నార్మల్ గా డేట్ ఆలస్యం అయితే ప్రాబ్లం లేదు, కానీ మనిద్దరము కలిసిన తర్వాత ఆలస్యం అయితే. పీరియడ్స్ ఆలస్యం అయిందా? అవును సీనియర్. దానివల్ల ప్రాబ్లం ఏం లేదుగా. తింగర వెధవ, పీరియడ్స్ రాకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అని అర్థం. అయ్యో ఏంటి నువ్వు అనేది సీనియర్? నాకు రమ్యకి. నీకు రమ్యకు? నాకు రమ్యకి. చెప్పరా. నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. ప్రభు పసిబిడ్డలా మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా. సూపర్ రా. హలో పోయా, అలా అనకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుని పిల్లలు లేరని బాధపడుతున్నారు రా. పిల్లలు పుట్టడం అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇవ్వగానే హ్యాపీగా ఉయ్యాల దొట్లో వేసేయాలరా. పెళ్లి కాకుండానే ఉయ్యాలి పక్కన ఎలా పెట్టుకుంటావయ్యా? మెంటల్ లాగా మాట్లాడుకు, ఏదైనా ఐడియా చెప్తావు అనుకుంటే. నేనెందుకు ఆలోచించాలి? నువ్వు రమ్య కలుసుకున్నారే ఆ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు అడగడం? ఐడియా చెప్పాలంట. అసలే ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకుంటారా లేదా నేను టెన్షన్ పడుతున్నాను. చచ్చాను.